న్యూస్ చూస్తున్నాం. గత ఏదైతే నిన్నటి దినాన ఎస్ఆర్ఎస్పి వరదలో చిక్కుకుపోయిన ఏడుగురు బాధితులున్నారో వారిని రక్షించేందుకు అధికారులు చేసిన కృషి ఫలించింది. ఎర్రగట్ల మండలం తడుపాకల్ గ్రామ శివారులో ఉన్న గోదావరి నది ఒడ్డు నుంచి గత నిన్నటి రోజున ఆర్మూర్ ఆర్డీఓ శ్రీనివాసులతో పాటు మిగతా జిల్లాస్థాయి అధికారులు వారిని తీసుకువచ్చేందుకు చేసిన ప్రయత్నాలు గత రాత్రి చీకటి కావడంతో వారిని తీసుకొచ్చేందుకు అనుకూలించలేదు. దీంతో వేకుజాము వరకు వేచి చూసినటువంటి అధికారులు ఈరోజు వేకుజామునే వెళ్తురు రావడంతో రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగాయి. ఎన్డీఆర్ఎఫ్ బలగాలతో పాటు బోటింగ్ టీం రంగంలోకి దిగి గోదావరి నది పరివాహక ప్రాంతంలో గోదావరి నదిలోకి స్టీమర్ల ద్వారా బోట్ల ద్వారా ఏతే సావెల్ గ్రామ శివార్లో ఉన్న సాంభయ్య ఆశ్రమంలో చిక్కుకున్న ఏడుగురిని తీసుకొచ్చేందుకు రంగంలోకి దిగాయి. దీంతో పూర్తి స్థాయిలో ఏడుగురిని తీసుకొచ్చేందుకు వారు చేసిన కృషి ఫలించిందని చెప్పుకోవచ్చు. ఆర్మూర్ ఆర్డీఓ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఈ యొక్క రెస్క్యూ టీం పనిచేసింది. రెస్క్యూ టీం యొక్క కృషి వల్ల ఆ యొక్క వరదలో చిక్కుకుపోయినటువంటి సాంభయ్య ఆశ్రమంలో చిక్కుకుపోయినటువంటి ఏడుగురిని అధికారులు తీసుకొచ్చారు, క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. దీంతో ఊపిరి పీల్చుకున్నంత పనిందని చెప్పొచ్చు. ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా గత నిన్నటి రోజున అయితే కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా నిండు కుండలా మారిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నీటి మట్టం నిండడంతో తొలుత 25 గేట్లను ఎత్తివేసినటువంటి అధికారులు, అటు తర్వాత మరింత వరద ప్రవాహం వరద నీరు రావడంతో 35 గేట్లు ఎత్తివేశారు. దీంతో దీన్ని పరిశీలించడానికి వచ్చినటువంటి జిల్లాకు చెందిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కూడా అక్కడ స్థానికంగా అధికారులతో రివ్యూ చేస్తున్న సమయంలో అయితే సావెల్ గ్రామ శివారు ఉన్నటువంటి సాంభయ్య ఆ యొక్క ఆశ్రమంలో ఏడుగురు చిక్కుకుపోయారన్న సమాచారం మేరకు అక్కడే ఉన్న కలెక్టర్ సి నారాయణ రెడ్డిని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు. దీంతో అధికారులు పూర్తి స్థాయిలో వారిని రక్షించేందుకు సమాయత్తమయ్యారు. 35 గేట్లకు గాను రాత్రి వరద ప్రవాహం పెరిగి వరదలో చిక్కుకుపోయే ప్రమాదం ఉందని భావించిన అధికారులు గేట్ల ఎత్తివేత కొంచెం తగ్గించి 32 గేట్లకు దానిని కుదించారు. దీంతో గోదావరిలో వరద ప్రవాహము తగ్గడం జరుగుతుందని చెప్పేసి భావించిన అధికారులు ఉదయం వేకుజామున వెలుతురు వచ్చే వరకు ఎదురు చూసిన పరిస్థితి కారణం ఏంటంటే అక్కడ సాంభయ్య ఆశ్రమంలో ఆ రాత్రి పూర్తి స్థాయిలో చీకటి ఉండడం, ఆ కారణంగా వారిని గుర్తించలేమని చెప్పేసి భావించినటువంటి అధికారులు ఈరోజు వేకుజామునే ఆ యొక్క రెస్క్యూ టీంను పంపి వారి యొక్క వారిని రక్షించేందుకు చేసిన కృషి ఫలించింది. మొత్తానికి ఎట్టకేలకు గోదావరి నది తీరాన ఉన్నటువంటి సాంభయ్య ఆశ్రమంలో చిక్కున్న ఏడుగురిని అధికారులు తీసుకురావడంతో ఊపిరి పీల్చుకున్నంత పనైంది. దీంతో వారు క్షేమంగా ఒడ్డుకు చేరారు. దీనికి సంబంధించి వీరిని రక్షించేందుకు వారు చేసిన కృషిని స్థానికంగా అక్కడ చూస్తున్నటువంటి ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి అనేక మంది ప్రత్యక్ష సాక్షులు వారిని ప్రశంసించిన పరిస్థితి కనబడుతోంది. ఇది గోదావరి నదిలో వరద నీటిలో చిక్కున్నటువంటి ఏడుగురిని రక్షించినటువంటి సందర్భానికి సంబంధించిన తాజా వార్త. జిల్లాకు సంబంధించిన వార్తల్ని ఎప్పటికప్పుడు చూస్తూనే ఉండండి. J6 అనేకులు ఇంకా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దీని ద్వారా ఇంకా నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు పొందుకోనండి. చూస్తున్నండి, నేను మీ జనరమేష్, J6 న్యూస్, తడుపాకల్.